ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే మనీకి సంబంధించి అఫర్మేషన్స్ కానీ మెడిటేషన్ కానీ చేస్తున్నప్పుడు కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉండాలి మనం వినే పాటలు కానివ్వండి చదివే బుక్స్ కానివ్వండి మన మన చుట్టుపక్కల ఉన్నది ఏదైనా సరే తోనే ఉంటే దాన్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అంటూ ఉంటారు సో అంటే ఎలాంటి వాటిని ప్రిఫర్ చేస్తే మంచిది అంటారు మన చుట్టుపక్కల మనతో పాటు మనతో ట్రావెల్ అయ్యే వ్యక్తులతో సహా పాజిటివ్ ఉండే పీపుల్ని మాత్రమే ఉంచండి మీరు అంతకుముందు ఎపిసోడ్లో కూడా అన్నారు ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో వాటికి గుడ్ బై చెప్పి పక్కకు వచ్చేసేయండి మీరు అని సో అలా ఏదైనా మనకు ఒక అలవాటు ఉన్నప్పుడు ఆ హ్యాబిట్ని మనం పాజిటివ్ ఎలా మలుచుకోవాలి ఓకే వండర్ఫుల్ నిజంగానే హుషా అంటే నెగిటివ్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత పాజిటివ్గా మనం లైఫ్ ఉంటుంది అన్నట్టు నిజమేది సో అందుకే అంటారు మనము పుస్తకం మౌనం వహించిన మహాకవి ఒంటరితనం పోగొట్టే గొప్ప మిత్రువు ఎవరన్నా ఉన్నారంటే అది పుస్తకమే కదా సో ఎప్పుడైతే ఈ చెడు స్నేహాలకి దూరంగా ఉండి చెడు స్నేహం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయనుకోండి ఏదో రకంగా ఏదో పార్టీ అంటారు కూర్చుంటారు టైం వేస్ట్ చేస్తారు అయిపోతుంది ఒకసారి కూర్చుంటే అది అక్కడితో అయిపోదు ప్రొలాంగ్ అవుతుంది మళ్ళీ పిలుస్తూ ఉంటారు పార్టీస్ అలా అంతే సో మార్నింగ్ డే టైంలో ఫ్రెండ్షిప్స్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్షిప్స్ని ఎక్కువ కూడా అడాప్ట్ చేసుకోవాలి వాకింగ్స్కి వెళ్ళే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మనము వాళ్ళతో పాటు మోటివేట్ అయిపోయి వాక్ చేస్తాం తోడుంటే వాక్ చేస్తామా లేదా సో అలానే ఒక మంచి మిత్రువు ఒక మంచి పుస్తకము మన తలరాత మారుస్తాయి సో మిత్రుల్ని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు కష్టమే ఈ రోజుల్లో అంతే నాకు రాస్క్ కొంచెం కష్టమే అంటే కూడా ఏదో ఒకటి ఒక రకంగా చూస్తే మనం మంచిగా ఉండి మనం ఒక మంచి ఫ్రెండ్లా ఉండాడు అది ఒకటి మనం అనుకోవాలి అలా అవ్వాలంటే ఫస్ట్ బుక్స్ బాగా చదవాలి రియల్గా బుక్ రీడింగ్ ఏదైతే ఉందో అది నిజంగా ఆమె వెరీ బ్యాడ్ లర్నర్ అన్నట్టు నాకు పుస్తకాలు అంటే ఇష్టం ఉండదు బట్ మనకి ఇంట్లో ఎవరైనా చదువుతూ ఉంటే ఇంట్లో పుస్తకాలు కనిపిస్తుంటే మనం కూడా తీస్తాం కదా సో అలా మా హస్బెండ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండేది ఎప్పుడు ఒక బుక్ చదువుతారు వన్ మంత్కి ఒక బుక్ కన్నా చదవాలి అనుకుంటారు ఫ్రీ టైంలో ట్రైన్లో ట్రావెల్ చేస్తూ అని అట్లా అలా నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఒక మ్యాగజైన్ చదివాను అంటే నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈరోజు ట్రైన్లో ఒక బాబు చిన్న బాబుని ఎత్తుకొని ఉన్నాను అన్నట్టు వాడికి ఒక త్రీ ఇయర్స్ ఉంటాయి అప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను మా ఆ ఊరు నుంచి అత్తగారు ఇంటి పుట్టింటికి రావాలి ట్రావెల్ చేస్తున్నప్పుడు సరే ఆ ట్రైన్లో ట్వెల్వ్ అవర్స్ జర్నీ చేయాలి టైంపాస్ అవ్వాలి కదా బోర్ కొడుతుంది కదా అని ఒక మ్యాగ్జిన్ తీసుకున్నా ఆ మ్యాగ్జిన్ సైకాలజీ టుడే మ్యాగ్జిన్ ఓకే సో అందులోపల నిరంతరము సక్సెస్ స్టోరీస్ చదవడము సైకాలజికల్గా పాజిటివ్ థింకింగ్ని ఎలా పెంచుకోవాలనుకోవడం అలా చిన్న చిన్న బిట్ ఆర్టికల్స్ ఉంటాయి అన్నట్టు ఆ బిట్స్ బిట్స్ చదువుతూ ఉండేది అన్నట్టు చిన్న చిన్నవి చదవడం మనకు పెద్ద కష్టం కాదు ఒక పెద్ద బుక్ చదవాలంటే ఇంత బుక్ అనిపిస్తుంది అసలు హ్యాబిట్ లేని వాళ్ళకి బెస్ట్ అన్నట్టు చిన్న మ్యాగ్జిన్స్ చిన్న చిన్న ఆర్టికల్స్ చదువుకోవడం అట్లా సో అలా సైకాలజీ మ్యాగ్జిన్స్ ఉన్నప్పుడు మేము అప్పుడు వేరే స్టేట్ లో ఉన్నాం నీకు ఇంత ముందుకు వచ్చేస్తాను కదా మా హస్బెండ్కి వేరే జాబ్ ఉండేదే అప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ ని ఇంట్లో బాబుని చూసుకుంటూ ఉండేదాన్ని ఆ మ్యాగ్జిన్ బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే తెలుగు రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ఆ మ్యాగ్జిన్ వచ్చేది అన్నట్టు సబ్స్క్రిప్షన్ టూ హండ్రెడ్ కడితే ఆ మ్యాగ్జిన్ పంపించేవాళ్ళు పోస్ట్లో అంతలాగా ఇష్టపడ్డాను దాన్ని అస్సలు ఇష్టం లేదని చదవడానికి అప్పుడు చదవడానికి ఇష్టపడ్డాను అన్నట్టు చదవడానికి ఇంతకుముందు కూడా చెప్పాను నేను బద్ద చదివేదానికి కాదు అని చెప్పి బట్ మనకి ఏదైతే ఇష్టమో అది చదువుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది సో కాబట్టి అందుకంటున్నాను అన్నట్టు మనం స్కూల్స్ చదవకపోయినా మనం ఏమనుకుంటామంటే మనకు చదువు రాలేదనుకుంటాం మనం చదివే నైపుణ్యం ఉంది మనకి కూర్చోబెట్టి ఆ డబ్బా రూమ్లో పడేసి ఇది చదువు ఇది చదువు అని ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ప్రెషర్ వల్ల గేవప్ చేశాం అంతకుమించి మనం చదవలేని వాళ్ళం కాదు అంతేనా కాదా సో కాబట్టి అలా చిన్నగా అలా బుక్ చదువుతున్న మొదలుపెట్టింది నేను అప్పుడు ఇంట్లో ఉన్న పుస్తకాలు కూడా కొంచెం ఇలా టచ్ చేయడం మొదలుపెట్టా అప్పుడు చూసిన బుక్కే ఫస్ట్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఒక స్టోరీ అనుకుంటా హూ మూడ్ మై చీజ్ చెప్పాను హూ మూడు మై చీజ్ అంటే అది బిజినెస్ చదివి వాళ్ళను ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన చదవాల్సిన బుక్ అన్నట్టు జస్ట్ ఒక హండ్రెడ్ పేజెస్ ఉంటుంది సన్నగా ఉంటుంది ఈజీగా అనిపించింది చదువుతూ ఉంటే ఫస్ట్ టైం అది ఫిక్షన్ స్టోరీ అన్నట్టు స్టోరీలా ఉంటే చదివేస్తాం ఏంటి ఆ స్టోరీ ఎండ్ ఏమవుతుందా అని అలా ఆ బుక్ చదివే అప్పుడు అనుకున్నాను అన్నట్టు నేను మారాలి మార్పుని ఆహ్వానించాలి ఏదైతే ఉందో ఆ చేంజ్ని నేను యాక్సెప్ట్ చేయాలి ఇలా ఉండకూడదు ఇంకా నేను ఎలా అయినా ఆర్థికంగా ఎదగాలి నేను ఇండిపెండెంట్గా ఉండాలి అలా అనుకుంటూ ఉన్నాను అన్నట్టు సో అది చదివి అదే ఫస్ట్ బుక్ ఆ తర్వాత ఇంకొక బుక్ చదివాను దానికన్నా కూడా కొన్ని మనీ బుక్స్ చదివాను అదేంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ రియల్గా అది మా ఇంట్లో ఎంత ఉందంటే అది ఒక పక్కకి ఎప్పుడు బెడ్ పక్కన ఉండేది అన్నట్టు అవి అప్పుడప్పుడు స్టోరీస్ చదివిస్తూ మా హస్బెండ్ మా బాబు చెప్తున్నా కానీ నేను ఇదేదో పుస్తకంలో అనుకున్నాను కానీ అంతే యూనివర్సల్ సైన్ నీకు ఉంది ఇంట్లో కానీ నేను యూస్ యూటిలైజ్ చేసుకోవాలి ఆ రిసోర్స్ని ఫైనల్లీ తర్వాత అప్పుడు చూశాను ఒకసారి చూస్తుంటే కూడా నిజం చెప్పాలంటే కొద్దిగా ఇంగ్లీష్ మనకి మనం తెలుగు వాళ్ళం కదా మన మదర్ టంగ్ కాదు కదా కొన్ని కొన్ని అర్థం కాలేదు బట్ కొంచెం జ్ఞానం అయితే వచ్చింది రిచ్ లైఫ్ ఉండాలి అంటే మనసు కూడా ఏదైతే ఉందో ఆ ఫ్రెష్నెస్ని కానీ ఆ రిచ్నెస్ని కానీ అడాప్ట్ చేసుకోవాలి మానసికంగా కూడా మనం రిచ్ అవ్వాలి అట్లా అనుకుంటా ఉన్నా ఆ తర్వాత ది మిలీనియర్ మైండ్ అని అట్లా ఒక్కోసారి ఒక బుక్ చదివిన తర్వాత ఏమైపోతుంది అంటే నెక్స్ట్ పుస్తకంలో ఏముంది అని క్యూరియా క్యూరియాసిటీ మనకు వస్తుంది న్యాచురల్గా వస్తుంది అలా చూస్తూ ఓకే రిచ్ పీపుల్ ఇలాంటి ఫార్ములాస్ ఫాలో అయ్యారా ఓకే ఇలా చేశారా అలా చేశారా అని మనకు ఐడియా వచ్చింది ఇంకొక బెస్ట్ బుక్ చెప్తాను మనీ పర్స్ వంగ రాజేంద్ర ప్రసాద్ మన తెలుగు వాళ్ళు ఆయన బ్యాంక్ డిపార్ట్మెంట్లు చేస్తారు ఆయనకున్న ఆర్థిక జ్ఞానం అంతా కూడా బుక్లు ఇచ్చారు దానివల్ల సేవింగ్స్ ఏంటి ఎలా సేవ్ చేసుకోవాలి అసలు అది ఇది అని మళ్ళీ నేర్చుకున్నారు ఇల్లు కొనుక్కుంటే బెనిఫిట్స్ ఏంటి మళ్ళీ స్థలాలు కొనుక్కుంటే వచ్చే లాభం ఏంటి అట్లాంటివి అన్నీ కూడా అట్లా ఆర్థికంగా ఆయన బుక్ అట్లా చదవడం ద్వారా అది ఒక లెసన్ లాగా అయింది సో ఇంతలాగా మనకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉన్న పుస్తకాలు ఏదో రకంగా మనకు ఉపయోగపడతాయి అలానే ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బయబిలోన్ అని మీకు ఇంతకుముందు అసలు స్టోరీ కూడా చెప్పారు సో ఎలా అయ్యాడు ఒకరి ఒక నార్మల్ వ్యక్తి ఒక సీర ఉన్న వ్యక్తి ఒక రిచ్ మ్యాన్ ఎట్లా అయ్యాడు అవును వెళ్ళిన ప్రాసెస్ ఏంటి డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేస్తాడు డబ్బు ద్వారా డబ్బుని ఎలా పుట్టించాడు సో కాబట్టి మన దగ్గరకు వస్తున్న డబ్బుల్ని కూడా మనం అలా పుట్టించాలి అలా అవ్వాలి ఓ బిజినెస్ ఉమెన్ అవ్వాలి ఒక ఎంటర్ప్రినర్ని అవ్వాలి ఒక అంటే మనీ కోచ్ అవ్వాలి ఒక బిజినెస్ కోచ్ని అవ్వాలి ఒక ట్రైనర్ అవ్వాలి ఇలా అనుకుంటూ ఇవన్నీ చదువుకుంటూ ఎస్ నేను ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నేను నా లైఫ్ను యాడ్ చేసుకుంటూ అవి కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ని కూడా చెప్తూ ఉండాలి అంటే ఒక దగ్గరే ఉండితే అది ఏమైపోతుంది రియల్గా అక్కడే ఉంటే ఎవరికీ ఉపయోగపడదు అదే మనం నేర్చుకుని ఎవరైనా చదవని వాళ్ళకి చెప్పామనుకుంటే వాళ్ళకి బల్బు వెలుగుతుంది ఎస్ ఇది నేను కూడా చేయగలుగుతాను నేను కూడా సాధిస్తాను అని అనిపిస్తుంది సో ఈ రకంగా నేను ఏమంటున్నానంటే జనరల్ గా ఒక చిన్న బుక్ అన్న హ్యాబిట్ చేసుకోండి ఒక పర్స్లో హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టేసుకోవడం ఆడవాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళినా కానీ చదవడం అట్లా మనం చాలాసార్లు పూజలకి వాటికి దేవుడు పుస్తకాలు చదువుతూ ఉంటాము సో అలానే ఇలా ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ ఒకటి పెట్టుకోండి చూసి ఎప్పుడైనా ఈ బుక్ కంప్లీట్ చేసేస్తాను ఈ మంత్ లో అని అనుకోండి దానివల్ల నష్టమైతే లేదు కదా నిజం చెప్తున్నాను చాలా మంచి జరిగింది నెగిటివ్ గాసిప్స్ వాటి దూరం అయిపోతారు మీకు నచ్చవు ఇంకా ఎవరన్నా కానీ వాళ్ళు ఇదిగొన్నారు వాళ్ళు ఇది చేస్తారు వీళ్ళ ముచ్చట్లు వాళ్ళ ముచ్చట్లు పిచ్చి గాసిప్స్ అన్నిటికీ దూరం అయిపోతారు మీకు మీరే ఆ అంటే ఆ బుక్ని ఒక మంచి ఫ్రెండ్ లాగా అనుకొని ఇంకా చాలా ఆనందం వస్తుంది పాజిటివ్ స్టిమ్యులేషన్ జరిగి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటుంది మంచి పుస్తకంలోకి ప్రవాసం ఇలా చేస్తూ ఉంటే ఒక ట్రావెల్ జర్నీ చేస్తుంటే మనము అందులో ఆ హీరో హీరోయిన్ కానీ ఎవరైనా కానీ డీప్ల్గా లీనమైపోతామా లేదా అలా ఒక మంచి దానికి లీనమైపోయి మంచిగా తెలుసుకుంటూ ఉంటాం అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి లోపల ఓకే సో బుక్ హ్యాబిట్ అనేది చాలా మందికి చాలా తక్కువ రీడింగ్ బుక్ రీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది బట్ మీరు ఇంతకుముందు కూడా చెప్పారు నేను అసలు పట్టుకునేదాన్ని కాదు ఉషా ఎప్పుడైతే స్టార్ట్ చేశాను ఇక్కడ ముందుకు రావడానికి ఒక స్టెప్ వేయడానికి కూడా ఒక రీజన్ అవే నాకు అని కూడా మీరు చాలాసార్లు అంటూ ఉండేవాళ్ళు సో ఇలా మనకు ఒక హ్యాబిట్ అలవాటు అవ్వాలన్నా మన లైఫ్ని మనం సరికొత్తగా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలనుకున్నా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అనుకున్నా ఈ డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ వాళ్ళందరికీ చాలా అవుట్ అవుతుందని మీరు చెప్తూ ఉన్నారు సో దీన్ని టైమింగ్స్ కానివ్వండి లేకపోతే అసలు ఏ విధంగా తీసుకోబోతున్నారు క్లాస్ని ఒకసారి అండ్ ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు అంటే కొంతమంది వీళ్ళ చాలామంది అనుకునేది ఏంటంటే బిజినెస్ పీపుల్కి మాత్రమే అనుకుంటున్నాం ఉంటా అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి మనం ఎక్కువ వాటిపై చేసాం కాబట్టి సో ఎలాంటి పీపుల్ అప్రోచ్ అవ్వచ్చు అంటారు సి ఉషా డిజైన్ యువర్ లైఫ్ అనేది అంటే మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవాలన్నట్టుగా ఉంటుంది అది బిజినెస్ పీపుల్ అయినా అది నార్మల్ వర్కింగ్ విమెన్ అయినా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా కానీ లాస్ట్ టైం అయితే ఒక కోర్స్లో చేస్తే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంకా కూడా ప్యాషన్గా ఎలా మనీ అవన్ చేయొచ్చు సైడ్ ఇన్కమ్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని కూడా మన క్లాస్ అటెండ్ అయ్యారు అన్నట్టు సో అలా ఇలా ఒకళ్ళే అని కాదు ఏ జాబ్ చేస్తున్న వాళ్ళైనా కానీ ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఒక చేంజ్ లాగా మళ్ళీ కొత్తగా వాళ్ళ లైఫ్ని ఇంకా కొంచెం పాజిటివ్గా ఎలా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్క టాపిక్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ గ్రోత్ ఉంటది పర్సనల్ లైఫ్ లో గ్రోత్ ఉంటుంది అన్నట్టు రిలేషన్షిప్స్ లో ఎలా బ్యాలెన్స్డ్ గా మనం ముందుకు వెళ్ళాలనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది ఇది ఒక లైఫ్ లెసన్ లాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నట్టు ఆ రకంగా ఉంటుంది సో చూసారు కదా ఎవరైనా సరే ఎవరి ఏరియాస్కి తగ్గట్టు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కెరియర్ గైడెన్స్ దాంతోపాటు మన లైఫ్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు బిజినెస్ ఐడియాస్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఈ బ్లాకేజెస్ అన్నింటిని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు వీటన్నిటికీ సంబంధించి డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ చాలా మందికి యూజ్ అవుతుంది ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఈ క్లాస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మన క్లాస్ గురించి ఏదైతే డీటెయిల్స్ అడుగుతున్నారో మెయిన్ గా ఈ కీ పాయింట్స్ అని అడుగుతున్నారు కదా సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ పవర్ ఆఫ్ మనీ హౌ టు గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం మనీని మన చుట్టుపక్కల ఉన్న ఒక చాలా కోటాను కోట్ల సంపద ఉంది దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఏవైతే బిజినెస్ ఉన్నదో మనకి ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది దానికి పైన ఇంకా కూడా ఎఫెక్టివ్గా స్ట్రాటజీస్ ఏంటి టాక్టిక్స్ ఏంటి ఆ ఇంకా కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మన క్లాస్ ఉంటుంది డెఫినెట్లీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు క్లాస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు పవర్ ఆఫ్ మనీ మనీని ఎలా జనరేట్ చేయాలి అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఫ్రీడమ్గా ఉండాలంటే ఎటువంటి ఆర్థిక సూత్రాలు పాటించాలి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ విజువలైజేషన్ మెడిటేషన్ టెక్నిక్స్ని ఎలా చేయాలి రెగ్యులర్గా అండ్ బిజినెస్ ఏదైతే ఉందో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామో బిజినెస్ స్ట్రాటజీస్ని బిజినెస్ టెక్నిక్స్ని ఎలా ఫాలో అవ్వాలి అండ్ పవర్ఫుల్గా మన లైఫ్ని ఒక పర్పస్ఫుల్ వేలో తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి